ఏంటంటే, కొత్త పాఠం చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతున్నదో అంత చక్కగా కొత్త పాఠం అర్థమైతే, అనగా కొత్త పాఠం పాత పాఠం సమానంగా ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయ్ అన్నాడు. అందరికి అర్థమైందండి, పాత పాఠం చక్కగా అర్థమవుతుంది అందరు, కొత్త పాఠం అర్థం కాదు. కానీ పాత పాఠం అర్థమైనట్టు గనక కొత్త పాఠం మొదట్లోనే అర్థమైతే జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చిందనమాట. కాబట్టి కొత్త పాఠం పాత పాఠం సమానంగా నీకు ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయ్ అన్నాడండి. వీడేం చేసినంటే మరుసటి రోజు ఆపేశాడండి వాడు చదువు. మాస్టర్ గారు, ఏరా ఎందుకు ఆపినా అంటే, సార్ కొత్త పాఠం అర్థం కావటం లేదు, పాత పాఠం జ్ఞాపకం రావటం లేదు, రెండు సమానంగా ఉన్నాయన్నాడు. ఏ ముహూర్తంలో పుట్టాడో పరమ సోమరి, పరమ సోమరి. ఈ విధంగా శిష్యుడైన వాడు ఆశ్రమాల్లో చేరి గురువు దగ్గర ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి, సాధన చేయాలని. కనుకనే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఈ లౌకికమైనటువంటి రంగాల్లో ఏ విధంగా ప్రాక్టీస్ అనేది గొప్ప సహాయంగా ఉన్నదో, ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా అనేక జన్మల్లో చేసినటువంటి ఈ పాప సంస్కారాలు పోవాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రాక్టీస్ అని. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ మనకు అవకాశం దొరికితే అక్కడ అభ్యాస యోగ యుక్తేన, చూడండి అభ్యాసానికి యోగం అనేటువంటి టైటిల్ ఇచ్చాడని సార్. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసం, మనస్సు నిలవలేదని చెప్పి అర్జునుడు కంప్లైంట్ చేస్తే ఏం చెప్పారు చెప్పండి, నాయనా నేనేం చేసేది నీ మనస్సు నిలవకపోతే, రెండు సాధనలు చేయి, ప్రాక్టీస్ అనగా అభ్యాసము వైరాగ్యము. ఆరో అధ్యాయంలో చెప్పిన ఈ విధంగా అభ్యాసం లేకపోతే ఎవరండి ఉన్నతిని పొందేది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ తమో గుణం రజోగుణాన్ని పారద్రోలటానికి ప్రాక్టీస్ చేయమంటున్నారన్నది. అసలు ఈ గుణాలు ఏమిటో వర్ణిస్తున్నారు వినండి. ఆ వర్ణించడానికి ముందుగా ఏమన్నారు తెలుసుండి, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత. అర్జున, ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానం గనక చక్కగా వంటబడితే మమ సాధర్మ్యం, సాధర్మ్యం ఏమిటంటే నాతో ఐక్యం, నాతో ఐక్యం అయిపోవటానికి అవకాశం ఉంది. సాధర్మ్యం ఏమిటి అంటే సమాన ధర్మం. చూడు, రెండు వస్తువులండి విరుద్ధ ధర్మం కలిగినవి అయితే కలవు అండి, కలవు. ఇప్పుడు నీళ్లు, నీళ్లలో నీళ్లు పోయండి కలిసిపోతాయి, నీళ్లలో నూనె పోయండి కలవదు, పైన తేలిపోతుందండి నూనె. ఎందుకంటే విజాతీయమైన వస్తువులండి రెండు. సజాతీయమైన వస్తువులు అయితే కలిసిపోతాయి, నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి కానీ నీళ్లలో నూనె కలవదు. అదేవిధంగా భగవంతుల్లో ఎవరు కలుస్తారు, పాపరహితమైనటువంటి నిష్కల్మషమైనటువంటి చిత్తం గల వారు కలుస్తారు. చూచారు, ఎందుకంటే భగవంతుడు ఎంత శుద్ధుడో మనస్సు కూడా అంత శుద్ధంగా ఉండాలి. పతంజలి మహర్షి వాట్ ఈజ్ సాల్వేషన్ అనే డెఫినేషన్ చెప్తున్నారండి ఇక్కడ యోగ సూత్రం, పతంజలి యోగ సూత్రం. సాల్వేషన్ అంటే మోక్షం అనగా ఏమి, సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. యోగ సూత్రం అండి, అద్భుతమైంది, పతంజలి రాసినాడు. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం, మోక్షం కైవల్యం అంటే మోక్షం. వాట్ ఈజ్ సాల్వేషన్, మోక్షం అంటే ఏమిటి, సత్వ పురుష, పురుష అంటే భగవంతుడు, సత్వ అంటే మనస్సు. భగవంతుడు ఎంత పవిత్రుడో, దేవుడు ఎంత శుద్ధుడో, నీ మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంటే ది బోత్ మిక్స్ టుగెదర్. ఆ రెండు కలిసిపోతాయి, సాధర్మ్యం అంటే అదే అండి. సరే, సమానమైనటువంటి జాతి గలవి రెండు కలిసిపోతాయండి, అదే మోక్షం. కానీ మనస్సు అపవిత్రంగా ఉండి మరి దేవుడు పవిత్రుడుగా ఉన్నాడు ఎట్లా కలుస్తుంది, కానీ పాపి అపవిత్రుడు అశుద్ధమైన కార్యక్రమాలు కలిగిన వాడు ఎప్పుడు కలవలేడండి దేవుడితో. ఇట్స్ ఇంపాసిబుల్, అజ్ఞానంలో పడి నానా బీభత్సం బాధలు పొందాల్సిందే. చూసారు, కనుక సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యం, శుద్ధిత్వంలో అనగా శుద్ధత్వంలో గనక సామ్యత్వం గనక పొందితే అదే మోక్షం. చూసారు, మోక్షం మోక్షం ఊరికి కలవరిస్తే ఎట్లాగండి, ఆర్ వై ప్యూర్ యాజ్ ప్యూర్ యాజ్ గాడ్. బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫార్ దే షల్ సీ గాడ్. క్రీస్తు చెప్పిన వాక్యం ఎంత బాగుందో చూడండి, బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫార్ దే షల్ సీ గాడ్. వారు దేవుణ్ణి చూడగలరు ఎవరు పవిత్ర హృదయం కలవారో. చూచారు, ఇంకా వేరే దారి లేదండి, మన పవిత్రతే, మన క్యారెక్టర్ బిల్డింగే, మన మోరల్ ట్రైనింగే మనం ఉద్ధరిస్తుందండి. సరే, హృదయాన్ని బాగా పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే ఒక చిన్న హెచ్చరిక, వార్నింగ్ ఏమిటో తెలుసండి, సామాన్యంగా చాలామంది సాధనలు చేస్తున్నారండి, ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు, అనేక మంది సాధనలు చేస్తున్నారు, ఈ వికారాలని జయించడానికి పూనుకుంటున్నారండి. కానీ ఈ మాయ యొక్క ప్రభావం ఏమిటి తెలుసండి, జయించినట్టుగా అంటే ఏమిటి, సాధకుడు జయించినట్టుగా చూపిస్తుందండి, అది నటింపజేస్తుంది. అప్పుడు వీడేం చేస్తాడంటే సాధన ఆపేస్తాడు, మరి మరి మనం జయించాం, కోపాన్ని అరికట్టాం, కామాన్ని జయించినాం అని అనిపిస్తుంది మాయ. అది ఆ వాస్తవంగా అనిపించడం కాదు, టోపీ టోపీ వేస్తుందండి అది, మోసం. కానీ ఇంగ్లీష్లో చక్కని వాక్యం అండి, ది మైండ్ హ్యాస్ ది న్యాక్ అంటాడు చూడండి, న్యాక్ అంటే జిత్తు, ది మైండ్ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ మేకింగ్ ది ఆస్పిరెంట్ ఫీల్ దట్ హీ ఈజ్ ఇట్స్ మాస్టర్
while in fact it makes a hopeless fool of him anadu vaani fool ga tayar chestundandi kontha kaalaniki veedu daniki longa kodadandi Sri Krishna Varma em chepparu sadhana శరీర పడిపోయే వరకు డోంట్ లీవ్ యువర్ సాధన అని చెప్పి మొదట్లోనే హెచ్చరించారు కదండి ఏషో బ్రాహ్మీ స్థితి పార్థానైనాం ప్రాప్య విముక్తి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి డోంట్ లీవ్ యువర్ సాధన అంటిల్ ది ఫాల్ ఆఫ్ యువర్ బాడీ అది మీ శరీర పతనం అయ్యే వరకు ఈ సాధన ఆపద్దు ఎందుకు మహా డేంజరస్ ఫెలో వస్తుంది వీళ్ళు ఎవరో తెలిసిన ఈ అరిషడ్ వర్గం ఉన్న చూడండి కామ క్రోధ ఇవి జయింపబడినట్టుగా నటిస్తాయండి వీడు ఎప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడో కొందరు అట్లా పతనమైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమనుకుంటారండి ఆహా ఐ హావ్ కంట్రోల్ మై మైండ్ నా మనస్సు మీద జయం పొందానని చెప్పి వీడు కొంచెం సాధన తగ్గించేటప్పటికి వచ్చి మీద పడతాయండి సరే ఇప్పుడు పాచండి నీళ్ళలో పాచి ఉన్నది మనం మంచినీళ్ళు తాగటానికి పాచిని ఇట్ట తోసామండి తోస్తే చక్కగా నీళ్లు ఉన్నది బాగా తాగినాం మీరు బయటికి రండి పాచి మళ్ళీ కమ్మేస్తుందండి చూచారు ఆ చెరువు అంతా మళ్ళీ పాచితో నిండిపోతుంది ఆ విధంగా హృదయంలో అనేక జన్మార్జితమైన పాపవాసనలండి మనం జయించామని చెప్పి ఎప్పుడు చెప్పుకోకూడదండి అది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన డోంట్ బిలీవ్ ఇట్ నమ్మబాకండి సరే అవి జయింపబడినట్టుగా నటింపజేస్తాయండి నటిస్తాయి వీడేవిడి దానికి మోసపోతారండి అవి కూర్చోండి కోపం తగ్గినట్టుగా ఉంటుంది మళ్ళీ వచ్చి మీద పడుతుందండి అది ఒక చోట ఏం జరిగిందో వినండి ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఇట్లాగే ఉపన్యాసాలు జరుగుతుంటే వచ్చి కూర్చున్నాడండి ఆ రోజు చెప్పిన విషయం ఏమిటంటే అన్నదానం మహాపుణ్యం అన్నదానం మహాపుణ్యం అనే విషయం ఆ రైతు యొక్క హృదయంలో పడిందండి ఒరే మనం కూడా పుణ్యం కట్టుకుంటే బాగుండాం రేపటి నుంచి వ్రతం పెట్టుకుంటాం మధ్యాహ్నం ఎవడొచ్చినా కొంచెం అన్నం పెడతాం అని అనుకున్నాడండి అతిథి సత్కారం చేయాలని ఎందుకంటే పుణ్యం కాబట్టి ఆయన ఉపన్యాసంలో చెప్పాడు ఆయన అన్నదానం మహాపుణ్యం ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు ఆయన ఎవరైనా మధ్యాహ్నం వస్తే వాళ్ళు కొంచెం అన్నం పెట్టాల్సిందే మనం అదొక వ్రతం పెట్టుకున్నాను అని సరే అట్లాగే మరుసటి రోజు మధ్యాహ్నం ఒకడు వచ్చాడండి వచ్చాడు చక్కగా గౌరవంగా వాడికి అన్నం పెట్టారు పోయినాడండి ఆ మరుసటి రోజు మళ్ళీ రెండవ రోజు కూడా వాడే వచ్చాడండి మధ్యాహ్నం సరే సరే వస్తే పెట్టాలి కదా నియమం ప్రకారం పెట్టారండి మూడవ రోజు వాడే వచ్చాడండి కొత్తవాడు కాదండి ఇప్పుడు అతిథి అతిథి అంటే ఏంటి తిథి లేనివాడు చూడండి అంటే లేనివాడు ఆ తిథి తిథి లేనివాడు అంటే ఈ రోజు వచ్చిన వాడు రేపు రాకపోతే వాడి పేరు అతిథి అండి మరి ఇవాళ వచ్చిన వాడు రేపు వస్తుంటే రేపు వచ్చిన వాడు ఎల్లుండి వస్తుంటే వాడు అతిథి ఎట్లా అవుతాడు వాడి పేరు ఒట్టి తిథి అండి వాడు ఆ లేదండి వాడికి వాడు రోజు వస్తున్నాడండి తినమరిగాడు తినమరిగితే భార్య భర్త దగ్గరికి ఏమండి పుణ్యమా పురుషార్థమా వాడు సోమరిపోతాడు బాగా తినమరిగాడు మీరేమో సిద్ధాంతం అని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెడుతున్నారు మనం పెద్ద ధనవంతులం కాదు కదా ఎవడో కొత్తవాడు వస్తే పెట్టడం న్యాయం రోజు వాడే తినిపోతుంటే ఎట్లా పెడతాం మనం కాబట్టి పెట్టవద్దు అని గో మధ్యాహ్నం ఎవడొచ్చినా పెట్టాలండి నేను వ్రతం పెట్టాను కాబట్టి నా నోటుకుండా వెళ్ళు అని చెప్పి నేను అనను అయితే నువ్వు చెప్పింది కూడా రైటే ఏమిటి రోజు వస్తుంటే వాడు తినవరి ఏదో సోమరిపోతుగా ఉండి వాడికి పెడితే మనకి పుణ్యమో పురుషార్థమా అని చెప్పి భర్త కూడా అంగీకారం అయి భార్య అన్నాడు ఏమే రేపు వాడు వస్తాడు అనుకో మధ్యాహ్నం వెళ్ళు అని చెప్పి నేను అనటం మర్యాద కాదు ఎందుకంటే వ్రతం పెట్టుకున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడదాం వాడు రాగానే భోజనానికి నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను కొడతాను నువ్వు మళ్ళీ తిట్టు నేను మళ్ళీ కొడతాను ఈ గొడవ చూచి వాడు వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు కొట్టు చేస్తుంటే నాకెక్కడ అన్నం పెడతారు వీళ్ళు అని వెళ్ళిపోతాడు ఈ నాటకం ఆడదాం సరిగా అట్లాగే మరుసటి రోజు వచ్చాడండి వాడు రాగానే భార్య తిట్టేసిందండి భర్త దంచాడండి భార్య మళ్ళీ తిట్టింది మళ్ళీ కొట్టాడండి వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాడు అనుకున్నాడు ఇంకా లాభం లేదు అన్నం పెట్టరు తిట్టుకుంటున్నారు అని పోయినాడండి వాడు పోగానే భార్య ఏమండో నేను నిజంగా తిట్టినట్టే తిట్టాను అన్నాడు భర్త నిజంగా కొట్టినట్టే కొట్టానని వాడు తిరిగి వచ్చి నిజంగా పోయినట్టే పోయినానన్నాడు వాడు వాడు వదలలేదండి వాడేం వదల ఇట్లా ఉంటుందండి ఈ దుర్గుణాల్ని జయించడం కూడా ఇట్లాగే ఉంటుంది పోయినట్టే పోయి మళ్ళీ నెత్తి మీద ఎక్కుతారండి వాళ్ళు కనుక శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారండి ఇది మమ సాధర్మ్యమాగత అర్జునే నాతో ఐక్యం కావటానికి ఉపాయం ఏమిటంటే మూడు గుణములు దాటవలసదు ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత నేను చెప్పేటువంటి జ్ఞానం అంటే గుణాతీతమైనటువంటి స్థితిని కనుక ఎవరైనా పొందితే మమ సాధర్మ్యం నాతో ఐక్యం అయిపోతారు సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ ఇక చూడండి మూడు గుణాలు చూడండి సత్వానికి వచ్చి వద్దండి మనం దానికి ఎందుకంటే దాన్ని పొందాలి కాబట్టి దాన్ని తొలగించేటువంటి పద్ధతి అంతా వద్దనే వద్దండి సత్వగుణం చాలా మంచిది వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ అది దాన్ని ఆహ్వానం చేయాలండి ఇకపోతే విడవలసిన ఏమిటంటే గో బ్యాక్ అని చెప్పవలసింది ఈ రెండు అండి ఏది రజోగుణం తమోగుణం
రజోగుణం అంటే నిర్వచనం చూడండి శ్రీకృష్ణ వర్మ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. చూడండి, నిబధ్నాతి అనేది కామన్ గా ఉన్నదండి. చూడండి, రజోగుణం తమోగుణం వీటన్నిటికి నిబధ్నాతి బంధింపు చేస్తున్నది మానవుడు. చూడండి, దేంతోనండి కట్టేది? తాడు లేక గొలుసు. గొలుసుతో బంధించేస్తున్నదండి ఏది? ఈ రెండు ఈ పాడు గుణాలు. చూడండి, రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. తృష్ణ, తృష్ణ అంటే ఏమిటండి? అత్యాశ. ఈ రజోగుణం ఎవరికైనా ఉందా గుర్తు ఏమిటండి? అత్యాశ అండి. వాడు ఏదో భగవంతుడు ఇచ్చిన చాలు కదా అని చెప్పి తృప్తి లేదండి, సంతృష్టి లేదు, ఇంకా పొందాలి ఇంకా పొందాలి అని చెప్పి ఆశ నాశనం చేస్తుందండి వాడిని. సరే, ఒక చోట ఒక చిన్న గాథ నేను చదివాను, మనోరంజకంగా ఉందండి. ఏమిటంటే, ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉందండి ఊరు బయట, దాంట్లో చెరుకు పైరు వేశాడండి. చెరుకు పైరు అది ఎంత లావు, ఎరువులన్నీ వేశాడండి, సల్ఫేట్లు ఇవి బాగా వేసే ఇంత లావు ఊరిందండి. సరే, బాగా లావు ఊరింది. ఇంకా 15 రోజుల్లో కోతకు వస్తారండి దేన్ని, అది చాలా లాభం వచ్చేట్టుగా ఉందండి. ఆ సమయంలో ఇంకా 15 రోజులు బాగా నీళ్లు కడుతున్నాడు, దాన్ని పోషిస్తున్నాడండి. ఒకరోజు తెల్లవారుజామున లేచి చూచాడండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే చూస్తే కొంత 5 గజాల మేర నవిలేసి ఉన్నదండి. బాగా తొక్కి తొక్కి ఆ చెరుకు అంతా కూడా నవిలేసినటువంటి దృశ్యం చూచాడండి. రైతుకి ఎంత బాధ కలుగుతుందండి అటువంటి దృశ్యం చూస్తే. చూడండి, చెమట కార్చి వాటన్నిటి పోషించినటువంటి రైతుకి ఇటువంటి దృశ్యం చూడగానే పరమ దుఃఖం కలిగింది. ఎవరు చేశారు ఈ పని? ఆ మరుసటి రోజు ఇంకా కొంచెం అట్లాగే నలిగి నాశనం అయిపోయిందండి. ఇక 3వ రోజు ఏం చేశాడు తెలుసండి? దీపం పెట్టుకున్నాడండి. దీపం పెట్టుకుని రాత్రంతా మేలుకొని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు, ఏ జంతువు అని వచ్చిందా, ఏం జరిగింది అని చెప్పి లైట్ పెట్టుకుని కూర్చుంటే అర్ధరాత్రి వేళండి ఆకాశంలో నుంచి ఒక తెల్లటి ఏనుగు కిందకి దిగిందండి. అర్ధరాత్రి వేళ ఏనుగు, ఆ ఏనుగు బాగా ఈ చెరుకంతా నవిలి నవిలి తిని తిని బాగా తొక్కి తొక్కి తెల్లవారే ముందుగా మళ్ళీ ఎగిరిపోయిందండి. వరి వరి, ఇది కారణం అని చెప్పి అనుకుని ఈ ఏనుగు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి పోతున్నదో నాకు కనిపెట్టాలి అని చెప్పి మరుసటి రోజు ఏం చేశాడు తెలుసండి? అర్ధరాత్రి వేళ దిగింది కదండి, బాగా మేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే పోయింది కదా పైకి, దాన్ని తోక పట్టుకున్నాడండి. తోక పట్టుకుంటే ఓ రివ్వు అని తీసుకుపోయి స్వర్గంలో పారేసిందండి. స్వర్గంలో పారేసి వీడు దేనికైనా మంచిదని ఓ సంచి తీసుకుపోయినాడండి వాడు వెళ్ళేటప్పుడు. అక్కడండి బంగారపు ముద్దలు, ఇంతంత ముద్దలు పడేసి ఉన్నాయండి స్వర్గంలో. బంగారు ముద్దలు అంటే ఎంత ఆనందపడ్డా, వండర్ఫుల్ అని సంచి నిండా బంగారపు ముద్దలు వేసుకుని మళ్ళా అర్ధరాత్రి వేళ మరుసటి రోజు దిగుతుంది కదండి, దాన్ని తోక పట్టుకున్నాడండి. తోక పడితే మళ్ళీ కిందకి దిగింది. చక్కగా తన ఇంట్లో ప్రవేశించి బంగారం అంతా దాచుకున్నాడు. కానీ పక్కింటి వాడు కనిపెట్టాడండి, కనిపెట్టేశాడు. ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి, బీదవాడు ఏదో మధ్య రకం ఒక ఎకరం కదా పొలం, ఇంత బంగారం ఎక్కడ సంపాదించినాడు అని చెప్పి పక్కవాడు, జాగ్రత్త పోలీసులు చెప్పేస్తాను అసలు విషయం ఏమిటో చెప్పన్నాడు వాడు. అట్లాగే వాడు పక్కింటి వాడికి చెప్పాడు. ఆ పక్కింటి వాడికి దాదాపు 10 మంది వచ్చారండి దగ్గరికి, ఆ వరుస ఇళ్ళ వాళ్ళంతా వచ్చి చెప్పు ఎక్కడ దొరికింది అని. ఇక చెప్పక తప్పదు, ఎందుకంటే వీడు అసలు బయట చెప్తే అసలుకే మోసం వస్తుందని ఈ 10 మందిని కూర్చోబెట్టి, నాయన అర్ధరాత్రి వేళ ఒక ఏనుగు వచ్చింది, దాన్ని తోక పట్టుకున్నాను, అది తీసుకెళ్లి స్వర్గంలో బారేసింది, స్వర్గంలో కావాల్సిన బంగారం ఉంది నేను తెచ్చుకున్నానని. సరే అని మేము, నువ్వు ఒక్కడే తింటే ఎట్లా, మేము కూడా తినాలా లేదా స్వర్గంలో బంగారం, మేము కూడా సంచులు తీసుకుని బయలుదేరుతాం, నువ్వు రాత్రి తోక పట్టుకుని మళ్ళా పైకి పో, నీ కాలు మేము పట్టుకుంటాం, నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు, నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు, ఒక హ్యూమన్ చైన్ ఒకటి తయారు చేస్తాం, మానవుల గొలుసు, నువ్వు మొదట తోక పట్టుకో అన్నారండి. అట్లాగే పొద్దున్న రాత్రంతా అది మేసేసింది, పొద్దున్న వెళ్ళేటప్పుడు మొదటి వాడు తోక పట్టుకున్నాడు, వాడి కాళ్ళు ఇంకోటి పట్టుకున్నాడు, ఈ విధంగానండి 20 మంది వేలాడాడండి. పోతున్నది ఏనుగు తీసుకుపోయి పోయి ఇంకా స్వర్గం అండి 10 గజాలు ఉందండి. అప్పుడు తోక పట్టుకుని ఆయన కింద వాడు అడిగాడు, ఏమయ్యా స్వర్గంలో ఎంత బంగారం ఉందని. వాడు ఇంత అని చెప్పి తోక వదిలేశాడండి వాడు. అందరూ ఢమ్మని కింద పడ్డారండి, అందరూ కింద పడ్డారు. ఒట్టి వెర్రోడు కాకపోతే ఒక 2 నిమిషాలు ఓర్చుకోకూడదు వాడు. ఆశ దరిద్రపాశ, దరిద్రపాశ. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ తృష్ణ అన్నారండి. తృష్ణ అంటే అత్యాశ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ రజోగుణాన్ని గురించి ఇంకా చెప్పవలసింది లేదు, అందరికీ తెలుసును. కామ క్రోధ లోభ మోహ ఈ అరిషడ్వర్గం అంతా రజోగుణానికే వస్తుంది. ఇకపోతే దంభ దర్ప ఈర్ష్య అసూయ ద్వేషం అపకారం హింస ఇవన్నీ కూడానండి రజోగుణానికే వస్తుందండి.
కనుక రజోగుణం చాలా డేంజరస్. దాని హృదయంలో ఉంటే దాన్ని పెకిలించి అవతల పారేయాల్సిందే, కానీ దానికి ఏం మాత్రం కూడా ఇక్కడ చోటు ఇవ్వకూడదండి. ఇది రజోగుణం. పోతే తమోగుణం. తమోగుణం అంటే ఏంటి తెలుసండి? ఒట్టి బద్ధకం, సోమరితనం, నిద్ర, తిండి. తిండి బాగా తింటాడండి వాడు, తిండి నిద్ర. మీరు అడగచ్చేమండి, తమోగుణం వాళ్ళకి గురువు ఎవరైనా ఉన్నారా? గురువు అని ఉన్నాడండి ఒక ఆయన. ఎవరంటే కుంభకర్ణుడు అండి, కుంభకర్ణుడు. ఆయన దగ్గర వీళ్ళంతా మంత్రోపదేశం పొందారండి. ఎవరు? తమోగుణం వాళ్ళు. మరి రజోగుణం వాళ్ళ దగ్గర ఎవరైనా గురువు ఉన్నాడా అంటే రావణాసురుడు అండి, రావణాసురుడు. చూడు వీరిద్దరు చూడు. సత్వగుణం కలిగిన వారి గురువు అంటే విభీషణుడు. చూడు ముగ్గురు రాక్షసులు మూడు గుణాలతో పుట్టారండి, ఎంత విచిత్రమో చూడండి. విభీషణుడు సత్వగుణం, రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. చూడు ఇప్పుడు తమోగుణాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించేటప్పుడు ఇది హోప్లెస్ నాయన, ఎందుకు పనికిరాదు, ఇది పుణ్యం లేదు పురుషార్థం లేదు, గోడ. చూడు గోడకేముందండి, పుణ్యమా పాపమా చెప్పండి? ఏమి లేదు, గోడ జడమైనది. అదేవిధంగా ఈ బద్ధకం కలిగిన వాళ్ళు తమోగుణం సోమరులు అండి, ఊరికే నిద్రపోతుంటారు, టైం అంతా వేస్ట్ చేస్తుంటారండి. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి తెలుసండి? ప్రమాదో, ప్రమాదం అంటే సోమరితనం. మన తెలుగులో ప్రమాదం కాదండి, తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అని ఇటువంటిది అంటుంటారు, కానీ సంస్కృతంలో ప్రమాదం అంటే సోమరితనం. ఇది ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన, ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథ. చీకటి ఎక్కడుందో మనకి తెలియదండి పగలు. చూ పగలు ఎక్కడ దాక్కుంటుందో, కానీ సూర్యుడు అస్తమించంగానే చీకటి అమాంతంగా వచ్చి మీద పడిపోతుందండి. అదేవిధంగా ఈ తమోగుణం అనేక జన్మల నుంచి హృదయాల్లో కాపరం ఉంటుంది. ఎందుకంటే వీడు మర్చిపోయినాడు భగవంతుని, దేవుణ్ణి మర్చిపోయినాడు, ఆధ్యాత్మికత మర్చిపోయినాడు, సాధువుల గురించి ఏం పట్టించుకోవటం లేదు, తన హృదయంలో ఆత్మనదని వాడు తెలుసుకోవటం లేదు. ఎప్పుడు తినటం, నిద్ర ఇదంతా ఉందండి. ఒక మాస్టర్ గారండి ఎలిమెంటరీ స్కూల్స్లో చాలామంది పిల్లలు నిద్రపోతున్నారండి, మత్తుగా ఉన్నారండి. అప్పుడు పిల్లలారా, మీలో బద్ధకంగా ఉన్న వాళ్ళంతా లేవండి అన్నాడండి. ఎవరు? మాస్టర్ గారు. ఒక పిల్లవాడు కూర్చునే చెప్తున్నాడు, లేవటానికి కూడా బద్ధకంగా ఉంది అన్నాడు వాడు. బద్ధకంగా ఉన్నవాడు లేమంటే వాడు ఈ జవాబు చెప్పాడండి. వాడు పూర్వజన్మలో నల్లమందు బాగా తిని ఉంటాడండి, నల్లమందు. ఈ విధంగా తమోగుణం కలిగిన నిద్ర, బద్ధకం. చూడు ఏమి చేయరు. ఇంకా రజోగుణం గల వాడు కొంత మేలండి, ఎందుకంటే అబద్ధం మాట్లాడతాడు, అవతల వాడు చెంప మీద కొడతాడు, మళ్ళీ నిజం మాట్లాడతాడు వాడు. చూచారు, ఏదో దారికి వస్తాడండి. ఈ తమోగుణం వాళ్ళు ఏమి లేదండి, ఒట్టి నిద్ర, బద్ధకం, తిండి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తమోగుణం, రజోగుణం వీటి యొక్క లక్షణాలు చెప్తారండి. ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా ఇదే, వీటి లక్షణాలు చూడండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, అది సత్వగుణం కలిగిన వాడు ఊర్ధ్వలోకాలకి పోతాడండి. మధ్యే తిష్టంతి రాజస, జగన్య గుణ వృత్తిస్థ అథో గచ్చంతి తామస. తమోగుణం కలిగిన వారు మూఢయోనులు. చూడండి అంటే జంతువులుగా కూడా పుట్టవచ్చండి. చూచారు ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం. కనుక హృదయాన్ని బాగా పరిశోధించుకుని రజోగుణం తమోగుణం ఎంత శీఘ్రంగా మనం పారద్రోలితే అంత మంచిదండి. సరే, దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని అనొచ్చు. సత్వగుణం కలిగితే వచ్చే ఫలితం అంటే సుఖం. చూచారు రజోగుణం కలిగిన వాళ్ళ యొక్క ఫలితం ఏమిటంటే దుఃఖం. తమోగుణం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే అజ్ఞానం. చూడండి, సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభయేవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికం నిర్మలం ఫలం. సత్వగుణం కనుక ఉంటే మహాసుఖం కలుగుతుందండి. ఈ రజోగుణం కలిగి ఉంటే దుఃఖం కలుగుతుంది, తమోగుణం కలిగి ఉంటే అజ్ఞానం కలుగుతుందండి. ఈ విధంగా ఈ బంధనానికన్నిటికి కారణం ఏంటంటే మూడు గుణాలే అంటాడు. చూడు, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా దృష్టానుపశ్యతే గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం సోధిగచ్చతి. అర్జున, మూడు గుణాలు దాటండి. మూడు గుణాలు దేనివల్ల ఏర్పడ్డాయి? మనస్సు వల్ల. మనం ఎక్కడికి పోవాలనో, మనస్సును దాటినటువంటి ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. ఏవం బుద్ధే పరం. చూడు అది ఎట్లా లభిస్తుందంటే మెడిటేషన్. చూడు కొంచెం ధ్యానం అలవాటు చేయండి. నేను పదే పదే చెప్తూనే ఉన్నాను, మెడిటేషన్ ప్రాక్టీస్, మెడిటేషన్. ఎందుకంటే కనీసం మీరు ఒక అరగంట అయినా, లేకపోతే ఇంకా అవకాశం ఉంటే గంట అయినా, ప్రతిరోజు ఉదయం పూట కానీ ఇప్పుడైనా కానీ కొంత అభ్యాసం చేయటం మంచిదండి. ఎందుకంటే మన హృదయంలోనే అంత ఆనందం ఉన్నప్పుడు వై కాంట్ వీ రియలైజ్ ఇట్ చెప్పండి. ఏదో శాస్త్రములు చెప్పారు, పెద్దలు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ చెప్పినారు, విశ్వాసం ఉండాలా లేదా చెప్పండి? ఫెయిత్ ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉండి నాలో ఆత్మ ఉన్నది, నాలో ఆనందం ఉన్నది, నేను ఎందుకు పొందకూడదు. ఆనందం అనేది బయట ఉన్నదని చెప్పి ఎవరో సామాన్యులు అనుకుంటారే, కానీ ఆ బయటది ఏమిటంటే రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, ప్రతిబింబ సుఖం అన్నది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అసలు సుఖం అనే ఎందుకు కలుగుతుందో చెప్తాను, వినండి. సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుఖం అనేది. సరే, సంకల్పం. ఇప్పుడు చూడండి మామిడి పండు, దృష్టాంతం చూడండి. మామిడి పండు మీద ఎందుకు మనకంత ప్రేమ చెప్పండి?
ఎందుకంటే పదే 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 దాని గురించి సంకల్పం చేస్తూ ఉంటాడు, ఇది బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, దాని గురించి పదే పదే సంకల్పం చేస్తుంటాడు. అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎవరో తెచ్చిచ్చారు, మార్కెట్కి వెళ్ళి తెచ్చారు, వెంటనే సంకల్పం కొంచెం తగ్గిపోతుందండి. చూచారా, దూరంగా ఉన్నప్పుడు తినాలి అనుభవించాలనేటువంటి సంకల్పం మామిడి పండు దగ్గరకు వచ్చేటప్పటికే తగ్గిపోతుందండి. ఇప్పుడు దాన్ని చెక్కు తీసుకుని ఒక మొక్క తినండి, ఇంకా తగ్గిపోతుందండి. ఏది సంకల్పం, ఎప్పుడు సంకల్పం తగ్గిపోయిందో ఆ సంకల్పం కింద ఉన్నటువంటి అధిష్టానం ఆనందం కొద్దిగా దీని మీద దీంతో ప్రతిబింబిస్తుందండి మనస్సులో. ఆ ప్రతిబింబ ఆనందం మామిడి పండులో నుంచి వచ్చింది అని పొరపాటున అనుకుంటున్నాడండి వీడు. అర్థమైందండి, మామిడి పండులో నుంచి ఆనందం రావటం లేదండి. వీడు ఎప్పుడు సంకల్పం రహితమైపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మానందం కొంచెం అనుభవానికి వచ్చిందండి. సరే, అనుభవానికి వచ్చేటప్పటికీ అది అట్లా దాని మీద నుంచి వచ్చినట్టు భావన చేస్తున్నాడు. కుక్క ఎక్కడికో పోతున్నదండి, పోతుంటే ఎముక దొరికింది, దాన్ని బాగా కొరుకుతున్నది, పళ్ళు ఓడిపోయినాయి, తన రక్తం ఎముక మీద పడింది, నాకుతున్నది. ఆహా, ఎముకలో నుంచి ఎంత రక్తం వస్తున్నది, ఎంత ఆనందం అని చెప్పి అనుకోవటం ఎంత హాస్యాస్పదం చెప్పండి. వాస్తవంగా ఎముకలో నుంచి రక్తం వస్తుందా? లేదు, తన నోట్లోంచి వచ్చిన రక్తం ఎట్లా పీల్చుకుంటున్నదండి. అదేవిధంగా ఆనందం అనేది బయట లేదండి. మన సంకల్పం ఎప్పుడు రహితమైపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అట్లా ప్రతిబింబించిందండి ఆత్మానందం. అది బయట నుంచి వచ్చినట్టుగా భావన జరుగుతున్నదండి. సరే, కనుకనే యాజ్ఞవేలకుడు తన భార్య అయినటువంటి మైత్రేయికి రహస్యం చెప్తారండి. సరే, నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. బృహదారణ్యకోపనిషత్తు అండి, బృహదారణ్యం. ఎంత చక్కని బోధ, ఎవరికంటే భార్య అయినటువంటి మైత్రేయి. చూడు, యాజ్ఞవేలకుడు చెప్తాడు, అమ్మా సుఖం అనేది వస్తువులో ఉన్నదేమో అని చెప్పి అనుకుంటున్నావేమో, కాదు. చూడు, నా వారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. నా వారే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఆత్మా వారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః. కాబట్టి పరమానంద సాగరమైనటువంటి ఆత్మను గూర్చే తెలుసుకోండి, ఆత్మను గూర్చే బాగా అనుభవించండి అని చెప్పి యాజ్ఞవల్కుడు భార్యకి చక్కగా ఉపదేశం చేస్తాడు బృహదారణ్యకోపనిషత్తులో. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకోండి, హృదయంలో ఉన్నటువంటి ఈ ఆనందం ఏ విధంగా మనం అనుభవిస్తామంటే ఈ మూడు గుణాలు రహితం కావాలి. మూడు గుణాలు దాటాలంటే ముందు సత్వగుణం దగ్గరికి రావాలి. సత్వగుణం వచ్చిన తర్వాత ఇట్ విల్ ఆటోమేటికలీ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్. ఇక సత్వం కూడా వచ్చిందంటే మనం మోక్షం పొందినట్టే, వీ హవ్ ఆల్రెడీ అటైన్ సాల్వేషన్. ఎందుకంటే ఈ తర్వాత ఇంక పొందవలసింది ఏమి లేదండి, అది డ్రాప్ అయిపోతుంది. అమనస్కం, ఆ మనస్సు అనేది ఎప్పుడు రహితం అయిపోయిందో అమనస్క స్థితి అంటే మనస్సును దాటినటువంటి ఆత్మస్థితి కలుగుతుందండి. సరే, అక్కడ ఎంత ఆనందం కలుగుతుంటే ఈ ధ్యానంలో నిజంగా ఎవడొచ్చి పిలిచినా కూడా పలకడండి. ఈ దీన్నే అనుభవిస్తుంటే దూడ తల్లి పాలు తాగుతుంటే ఎంత ఆనందపడుతుంది, తాడు పెట్టి లాగితే వస్తుందండి. ఆ విధంగా ఉంటుందండి ఇది. కొంచెం బాగా అనుభవించాలి, ఈ ధ్యానం అంతా నేర్చుకోవటం చాలా మంచిదండి. చూసారు, ఈ విధంగా సాధన చేయాలండి. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే అనే ఈ మూడు గుణములు దాటిన వాడు జన్మ దుఃఖం జరా దుఃఖం ఇవన్నీ దాటిపోతాడని చెప్పి కృష్ణ పరమాత్మ చెబితే అర్జునుడి గారికి ఒక సందేహం కలిగిందండి. కృష్ణ, ఎంత అద్భుతంగా ఉంది మీ యొక్క బోధ, మూడు గుణాలు దాటమని చెప్పారే, అట్లా ఎవరైనా దాటినారా? ఆ విధంగా మూడు గుణములు దాటినటువంటి గుణాతీతుని యొక్క లక్షణం ఏమిటి, వారి యొక్క ప్రవర్తన ఏమిటి, వారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా వారు వ్యవహరిస్తారు, దయచేసి సెలవివ్వండి అని చెప్పి అర్జునుడు గారు ప్రశ్న ఏమండి, ఇదొక స్థితప్రజ్ఞ రెండో అధ్యాయంలో అడిగినట్టుగానే అడిగారండి. స్థితప్రజ్ఞస్య కా భాష అని అక్కడ అడిగారే, ఇక్కడ కూడా కైర్లింగై త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో హిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. మూడు గుణములు దాటిన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే చక్కని ఎగ్జాంపుల్ దృష్టాంతం చెప్తున్నాడండి. ఏమిటంటే సమత్వాన్ని కాపాడుకుంటాడు, ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఇటు సుఖం కానీ దుఃఖం కానీ మానం కానీ అవమానం కానీ శీతం కానీ ఇది ఏమి లేదండి, బ్యాలెన్స్. అచలోయం సనాతన పర్వతం, పర్వతం అండి, పర్వతం మీద చలిగాలి కాసిన వీసినా ఏ వేడిగాలి కాసినా అది ఏమైనా కదులుతుందా? తరంగములు వచ్చి చెలింపజేసినా కదులుతుందా? బాణం వేసినా కూడా కదులుతుందా పర్వతం? ఆ విధంగా ఉంటాడండి పర్వతమలే. చూడండి, గుణానేతా మరి ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీన ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియోధీరస్తుల్య నింద ఆత్మ సంస్తుతి.
ఈ విధంగా బ్యాలెన్స్ కీపప్ చేసిన వాడే గుణాతీతుడు అంటాడు. ఇంత అగాధమైనటువంటి జ్ఞానం చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తి వల్ల ఈ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. చూడండి ఆ భక్తికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. పండు కావాల్సిందే కాని పండు పుష్పంలో నుంచి వస్తుందని చెప్తున్నాడు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే అవ్యభిచారేణ భక్తేన అచంచలమైనటువంటి భక్తి చేత ఇటువంటి గుణాతీత స్థితి లక్షణం మానవుడికి కలుగుతుంది. చక్కగా జ్ఞాన విచారణ చేసి తరిస్తాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ అధ్యాయంలో హృదయ పరిశోధన. ఏదైనా దుర్గుణములు పాపములు ఇవన్నీ కనుక ప్రవేశిస్తుంటే కొంచెం నెమ్మదిగా వాటిని మెడబెట్టి గెంటటం మంచిదండి. అది అక్కడేం దయచూపవలసిన పని లేదండి. అవి ముందు హఠమేస్తాయండి. హఠమేసినా కూడా మనం లొంగకూడదు. వాటి బోధలకు మనం వాటి దాసులైనట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదండి. వాటిని మెర్సిలెస్లీ డ్రైవ్ ఇట్ ఆఫ్ అంతే. ఏమైనప్పటికీ ఎందుకో తెలుసునండి, ఇప్పుడు పాపాలు కనుక హృదయంలో ప్రవేశిస్తే మనం చేసే కర్మ దోషభూయిష్టంగా ఉంటే ఆ విశ్వప్రభుత్వం నోట్ చేసుకుంటూ ఉంటుందండి. చూచారు ఫలానవాడు అబద్ధం మాట్లాడాడు, ప్రధానవాడు దొంగతనం చేశాడు, ఇంకొకడు అన్యాయం చేశాడు, ఇంకొకడు అవినీతి పాల్పడ్డాడు, ఎవరు చూడటం లేదని అనుకోబాకండి. విశ్వప్రభుత్వం అండి మూడిట్లో నోట్ చేసుకుంటుందండి. శారీరకంగా, వాచికంగా, మానసికంగా కూడా నోట్ అవుతుందండి. సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైనా నోటితో పెద్ద అబద్ధాలు మాట్లాడి ఏదైనా దొంగతనం చేసినా లేకపోతే శరీరంతో చేస్తే వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. కానీ మానసికంగా కూడా అక్కడ దోషం అండి ఇది. సరే త్రికరణ దోషం, మూడిట్లో కూడా దోషం ఉండకూడదు. ఏది విశ్వప్రభుత్వం. విశ్వప్రభుత్వం అంటే యూనివర్సల్ గవర్నమెంట్. ఎప్పుడు వారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని మీరు అడుగుతారేమో. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. మనం పురుష సూక్తంలో చెప్పడం లేదండి. సహస్రం అనేకం అన్నమాట అది. అనేక చేతులు, అనేక కాళ్ళు, లెడ్జర్స్, పుస్తకాలు ఇవి అవి, ప్రతి వాడి కర్మ అక్కడ నోట్ అవుతుందండి. చూడండి ఎవడైనా దగ్గినాడంటే పుల్లయ్య దగ్గినాడు, వెంకయ్య తుమ్మాడు అని అంతేది కూడా టేప్ రికార్డ్ అయిపోతుందండి. దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదండి. కాబట్టి మనం ఇప్పుడు చేసే కార్యం కర్మ శుద్ధంగా ఉండాలి. అయితే కొందరికి సందేహం కలగచ్చు విశ్వప్రభుత్వం అంటే ఏమిటి అని. చెబుతాను వినండి. పరమాత్మ ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, బ్రహ్మదేవుడు ప్లానింగ్ మినిస్టర్, ఇంద్రుడు హోమ్ మినిస్టర్, కుబేరుడు ఫైనాన్స్ మినిస్టర్, కుమారస్వామి డిఫెన్స్ మినిస్టర్, వరుణుడు అగ్రికల్చరల్ మినిస్టర్, సరస్వతి ఎడ్యుకేషనల్ మినిస్టర్, వాయుదేవుడు హెల్త్ మినిస్టర్, నారదుడు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఇదండి విశ్వప్రభుత్వం. దీనిలో ఒక ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఫారిన్ మినిస్టర్ లేడండి. ఎందుకంటే ఫారిన్ అనేది అసలు లేనే లేదండి భగవంతుల్లో. విదేశ అనేది లేదు, అంత స్వదేశమే, అంత వారి యొక్క కుక్షిలోనే ఉన్నదండి బ్రహ్మాండం. నథింగ్ ఫారిన్, ఎవ్రీథింగ్ ఇండిజినస్. చూడండి అంత దేశీయ శాఖ కానీ విదేశం అనేది లేదు. కాబట్టి భగవంతుడి విశ్వప్రభుత్వాన్ని అంత చక్కగా నడుపుకుంటూ ఎవరు ఏదేది చేసినా కూడా అంత టేప్ రికార్డ్ అయిపోతుంటే ఇక పాపం ఎట్లా చేస్తారు చెప్పండి. ఒకవేళ పాపం చేసినారు దేవుడు ఏం చేయగలడు, అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్ అంతే. పాపం చేత దుఃఖం, పుణ్యం చేత సుఖం, జ్ఞానం చేత మోక్షం, ఇదండి శాసనం. ఈ శాసనానికి అనుగుణ్యంగా మనం పోవాలి. పాపాన్ని తొలగించుకుని పుణ్యాన్ని వృద్ధి చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, మోక్షం మనం తప్పకుండా అనుభవించాలని. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 13వ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగమును గురించి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పి విరమించినారు. హరి ఓం. భవమాన సుదుడు మంటు భవమాన సుదుడు మంటు పాదార విందములకు నీ నామా రూపములకు నీ చెయ్య మంగళోరమణీ నామా రూపములకు రూపములకు నీచేయ మంగళోరమణీ నామ రూపములకు నీచేయ సాకేత పురనివాస సాకేత పురనివాస సామ్రాజ పటాభిషేకనీ నామ రూపములకు నీచేయ ప్రహరాదా నారదాది ప్రహరాదా నారదాది భా
श्रीमद् रामारमण गोविंद।